క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జనవాడ ఫామ్ హౌస్ పంచాయతీ, జనవాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దని చెప్పి, అది ఎఫ్టీఎల్ పరిధిలో లేదని చెప్పి, బఫర్ జోన్ లో లేదని చెప్పి కేటీ రామారావు మనుషులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చల్ ఇదంతా నడవది, నీవు కూల్చొద్దంతందుకు, ఎందుకు మీరు జీవో ప్రకారం మీ పని మీరు చేయకపోరని హైడ్రాక్ పర్మిషన్ ఇచ్చేసింది హైకోర్టు. ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగిందంటే, జనవాడ ఫామ్ హౌస్ ఎవరిదని చర్చలేసింది. జనవాడ ఫామ్ హౌస్ నాది గానే కాదని చెప్పి కేటీ రామారావు. అయితే గతంలో బాలకసుమన్ ఏం చెప్పిండు, జనవాడ ఫామ్ హౌస్ రామన్నదే, రామన్ననే వస్తా ఉంటాడు అక్కడికి, మేమంతా మీటింగులు పెట్టుకుంటాం, అన్న ఫ్యామిలీతో కూడా వస్తాడని చెప్పి గతంలో చెప్పిండు రామన్న. అసలు ఈ జనవాడ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? జనవాడ ఫామ్ హౌస్ సత్యం రామలింగరాజుకు సంబంధించినటువంటి, కొడుకుకు సంబంధించిన భూములలో వెలిసినటువంటి ఫామ్ హౌస్. వాళ్ళ భూములు చాలా క్లియర్ చేసిండు కేటీ రామారావు, తద్వారా వేల కోట్ల రూపాయలు కొలగొట్టి రొచ్చిపోయింది. ఇక ఆ ముక్క ఫామ్ హౌస్ ఉంచుకున్నారు, అదో 25 ఎకరాలు ఉండేటట్టుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఫామ్ హౌస్ నీది కాదు, నీకు సంబంధం లేదని చెప్పలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆడ డ్రోన్ ఎగిరేస్తే నువ్వెందుకు కేసు పెట్టినావు రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు జైలుకు పంపినప్పుడు మరి నీది కాదన్నప్పుడు? అంటే ఈ డ్రామాలు డ్రామారావు గారు బంద్ చేయరు, ఎందుకంటే పబ్లిక్ అంతా తెలుసు జనవాడ ఫామ్ హౌస్ నీదే అని. హరీష్ రావుకు లేదా? అజీజ్ నగర్ కాడ ఫామ్ హౌస్ లేదా? గుర్రాలున్నాయి ఇంకా అలా, గుర్రాలు టాంగలు ఒక్కటే దాని కథ, స్విమ్మింగ్ పూల్. మళ్ళా ఎఫ్టీఎల్ చెరువు భూమిని అధ్యక్రం కబ్జా లోపలికి నూకేసుకుండా హరీష్ రావు గారు, దాని సంగతి కూడా తెలుసాలి. అజీజ్ నగర్ కాడుంది, కందికాడ కవితమ్మ ఫామ్ హౌస్ లేదా? ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున కూడా కవితమ్మకు ఫామ్ హౌస్ మోపైందట. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ అయితే అది లోక విదితమైన ఫామ్ హౌస్ అయినా. అసలు ఫామ్ హౌస్ అనే పేరుకు వన్నె తీసుకొచ్చింది అదే, ఓ ఫామ్ హౌస్ అనేది ఉండాలి అని దానికి ఓ వన్నె తీసుకొచ్చి కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ నిర్మించుకుంటే ఆ ఫామ్ హౌస్ నమూనాలో ఎన్నో ఫామ్ హౌజ్లు వచ్చినాయి. ఎస్ ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, అది గూల్చాలని చెప్తా ఉన్నారు. ఉంటే గులగొట్టాలి, తప్పే ఉంది. అప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అన్ననే ఉండే టీఆర్ఎస్, ఆయన ఒక్కరనే కాదు కాంగ్రెస్ నేతలకు చాలా మంది. కాళేశ్వరం కట్టిన నాటికి ఇవన్నీ జరిగిన నాటికి సార్ అన్ననే ఉండే. అప్పుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జన్వాడ దగ్గర ఫామ్ హౌస్ కూర్చుంటే ఎవరిదో గులగొడితే కులగొడతా అంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, ప్రెస్ మీట్ పెట్టావు. మరి ఇప్పుడు మొన్నటి దాకా ఇప్పుడు ఏంది, ఏం చెరువు అది మొన్నటి దాకా? ఇది దుర్గం చెరువా? దుర్గం చెరువు కాడ ఇదే మొన్నటి దాకా ఇక్కడ గులగొట్టారు. గండిపేట, గండిపేట, గండిపేట దగ్గర చాలా బిల్డింగ్లు కూడబెట్టారు. 5 అంతస్తుల బిల్డింగ్లు కూడబెట్టి, 3 అంతస్తుల బిల్డింగ్లు కూడబెట్టి ఇవన్నీ కూలగొట్టిండ్రు. తర్వాత ఆయన ఎవరు ఎమ్మెల్యే మీద ఒక కేసు కూడా పెట్టిండ్రు. పెట్టినప్పుడు అట్లెట్లా పెట్టిండ్రు, లేకపోతే అట్లెట్లా కూలగొడతారు అని చెప్పేసి ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నువ్వు ఎందుకు రాలే? ఎందుకు రాలే? నువ్వెందుకు కాదే కదా, ఇప్పుడు ఏమీ లేదు, ఈ డ్రామాలు బంద్ చేయరు. మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు క్లియర్ గా, అది శైలిమ పేరు మీద ఉన్నది. శైలిమ అంటే ఎవరు? ఆయన సతీమణి. కుమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు క్లియర్, నేనే పోయి చూసి వచ్చిన కుద్దు, నేను పోయేటప్పుడు ఆమె శైలిమ ఆడ పని చేయిస్తా ఉంది, పని వాళ్ళని పెట్టని చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు పోయిండు? కేటీ రామారావు వాళ్ళ సతీమణి శైలిమ అంటే వెంకరెడ్డి గారు ఎందుకు పోయిండో తెలియదు. కానీ విషయం ఏంటంటే, మొత్తానికి కేటీ రామారావుదే ఆ ఫామ్ హౌస్, అది ఖచ్చితంగా నిబంధనలను అతిక్రమించి కట్టినటువంటి ఫామ్ హౌస్ కాబట్టి దాన్ని కూలగొట్టాలనేది హైడ్రా అధికారుల నిర్ణయం. దానికి కూల్చొద్దని చెప్పి హైకోర్టుకు పోయి హైకోర్టులో ఏదో ఆర్డర్ పట్టుకొస్తాను కూర్తే హైకోర్టు మొటికాయలు వేసి తోలిచ్చింది. ఇక ఫామ్ హౌస్ ముచ్చడం మళ్ళా అందులో వస్తుందో రాదో నమస్తే తెలంగాణలో ఉన్నదా? ఓ వేసింది ఇప్పుడు ఆమె కూడా రాసుకొస్తుంది. కాదు కాదు, ఫామ్ హౌస్ రాసింది, రాసింది ఉల్టా రాసింది అన్నమాట. కాదు కాదు, ఆ సంస్థకున్న చట్టబద్ధత ఏంది ఇక అది లేదు, ఇది రాదు, కోర్టు దిచ్చింది లేదు. ఇక సరే, లైక్ చేయండి.